హోరోస్కోప్ మకర రాశి వాళ్ళకి 2023 జనవరి టు డిసెంబర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ కెరియర్ వైజ్ చూద్దాం. సో కెరియర్ వైజ్ జస్టిస్ కార్డ్ వచ్చింది. జస్టిస్ కార్డ్ కెరియర్ వైజ్ వచ్చిందంటే మీకు ఇంకా కొంచెం ఇంకా బెటర్ రిజల్ట్స్ రావడానికి మీకు ఇంకా టైం పడుతుందని చెప్పొచ్చు. 3 or 4 months తర్వాత మీకు కొత్త జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు మీకున్న కరెంట్ జాబ్లో కూడా మీకు కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తున్నాయి. సో దాని గురించి మీరు కేర్ఫుల్గా ఉంటే బెటర్. జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఇంకా కొంచెం టైం పడుతుంది. బట్ కెరియర్ వైజ్ అయితే ఓవరాల్గా మీకు ఆఫ్టర్ 4 or 5 months తర్వాత మీకు గ్రోత్ అనేది బాగుంటుంది. ఫైనాన్షియల్ పరంగా కానీ అన్ని విషయాల్లో గ్రోత్ అనేది మీకు రావాలంటే ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ బిజినెస్ వైజ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో బిజినెస్ వైజ్ 7 of Cups. సో 7 of Cups అంటే ఆల్మోస్ట్ మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ మీరు కానీ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఏ బిజినెస్ చేస్తే మీకు గ్రోత్ అనేది ఉంటుంది అనే దాంట్లో మీరు కొంచెం కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. బట్ మీరు ఏది స్టార్ట్ చేసినా అందులో మీకు గ్రోత్ అండ్ బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటుంది. అండ్ పార్ట్నర్షిప్ చేయాలనుకున్నా సో పార్ట్నర్షిప్ కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. మీరు పాస్ట్లో మీ బిజినెస్లో గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళకు కూడా మంచి గ్రోత్ అనేది ఇయర్ ఖచ్చితంగా బిజినెస్ వైజ్ ఉంటుందండి. చాలా బాగుంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ హెల్త్ వైజ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో హెల్త్ వైజ్ 7 of Pentacles. 7 of Pentacles వచ్చాయంటే హెల్త్ వైజ్ చాలా ఎక్సలెంట్. మీకు ఏదైనా పాస్ట్లో మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి ఖచ్చితంగా తగ్గిపోతాయి, అవి హీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీకు ఇయర్ ఆల్మోస్ట్ హెల్త్ పరంగా అయితే మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు. ఏదైనా స్మాల్ స్మాల్ ఇష్యూస్ ఉన్నా అది ఈజీగా సార్ట్ అవుట్ అవుతుంది. హెల్త్ పరంగా అయితే మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఇయర్ ఉండదండి. చాలా బాగుంది. నెక్స్ట్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో చూద్దాం. సో రిలేషన్షిప్ పేజ్ ఆఫ్ కప్స్ వెరీ పాజిటివ్ కార్డ్. కప్స్ అనేది రిలేషన్షిప్లో వస్తే చాలా పాజిటివ్ కార్డ్ అని చెప్పొచ్చు. మీరు ఎవరికైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. వాళ్ళ నుంచి మీకు పాజిటివ్ యాక్సెప్టెన్స్ వస్తుంది. అండ్ మీరు ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలనుకుంటే వెళ్ళొచ్చు. లైక్ మీ ఫ్యామిలీతో చెప్పాలనుకున్నా మీరు చెప్పొచ్చు. వాళ్ళ నుంచి కూడా మీకు మంచి పాజిటివ్ సైన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీకు ఏదైనా పాస్ట్లో రిలేషన్ వైజ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఆ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఎక్సలెంట్గా ఇయర్ ఉంటుంది మీకు రిలేషన్షిప్ వైజ్. అండ్ నెక్స్ట్ మ్యారేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మ్యారేజ్ పరంగా ఎంపరర్ కార్డ్. ఎంపరర్ కార్డ్ అంటే మీకు మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఇయర్ ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు మీరు ఎలాంటి వాళ్ళని అనుకున్నారో సో అలాంటి వాళ్ళే మీకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా మంచి సెటిల్ అయ్యే పర్సన్సే మీకు వస్తారు. అండ్ నెక్స్ట్ మీరు ఎప్పటి నుంచో మ్యారేజ్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఇయర్ పాజిటివ్ అని చెప్పొచ్చు అండి. మ్యారేజ్ అయితే చాలా బాగుంటుంది ఇయర్ వీళ్ళకి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎడ్యుకేషన్ వైజ్ 9 of Wands. 9 of Wands అంటే వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తేనే వీళ్ళకి బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. అండ్ మీరు ఏదైనా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా ఆ రిజల్ట్స్ కూడా హార్డ్ వర్క్ చేసి ఉంటేనే అది దాని రిజల్ట్ మీకు పాజిటివ్గా ఉంటుందని చెప్పొచ్చు. మీరు ఏదైనా కొత్తగా ఏదన్నా కోర్స్ తీసుకోవాలనుకున్నా అందులో కూడా మీరు చాలా సక్సెస్ఫుల్ అవుతారు. బట్ ఏంటంటే సక్సెస్ఫుల్ అయినా హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇయర్ మీకు హార్డ్ వర్క్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి ఎడ్యుకేషన్ వైజ్. నెక్స్ట్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. సో అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి 7 of Swords. అంటే 7 of Swords అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు మీ వర్క్ ప్లేస్లో మీకు అగైన్స్గా కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ మీరు ఎంతో కష్టపడితే కానీ ఇయర్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉండవు. బట్ ఏదైతే మీరు కనుక హార్డ్ వర్క్ చేశారంటే మీకు ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ మీకు వస్తాయి. అండ్ మీరు వెళ్ళడానికి ఛాన్సెస్ కూడా బాగా ఉన్నాయి.
ఓవరాల్గా వీళ్ళకి కొంచెం ఇయర్ హార్డ్ వర్క్ చేస్తే కొన్ని వాటిలో వీళ్ళకి బెటర్ రిజల్ట్స్ అనేది కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఓవరాల్గా అయితే వీళ్ళకి చాలా మంచి ఇయర్ అని చెప్పచ్చు.